400 రోజులు పూర్తి చేసుకుంది అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో అంటే కొంతమంది రైతులు చెప్తున్నారు తాజాగా ఈ రోజు మీరు చూసే ఉంటారు ఎందుకు ఇన్ని రోజుల నుంచి నేను దీక్ష చేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారు లేదంటే ప్రభుత్వం మమ్మల్ని పిలిచి ఎందుకు చర్చలకి పిలవట్లేదు ఆహ్వానించట్లేదు డిమాండ్లు పరిష్కరిస్తే మా బాధ ఎందుకు పట్టించుకోవట్లేదని ఏంటి మీ ప్రభుత్వం తరపున మీరు చెప్పే సమాధానం వాళ్ళు ఇంకా అలా వదిలేస్తారా 400 రోజులు 800 రోజులు మీరున్న 5 ఏళ్ళు ఉద్యమం చేయాల్సిందేనా మేము 5 ఏళ్ళు కాదు సార్ తర్వాత కూడా మళ్ళీ మేమే ఉంటాం వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో ఈ డ్రామా వాళ్ళు కంటిన్యూ చేయమంటారు అదే పోనీ మీరు ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు అలా చేయాల్సిందేనా వాళ్ళు ఎన్ని రోజులు ఆ డ్రామా చేస్తామంటే డ్రామా చేసుకోమనండి 4 పక్కన 0 పెడితే 40 పక్కన ఇంకో 0 పెడితే 400 రేపు 401 10 రోజులు పోతే 410 పేపర్లో ఫోటోలు ఇచ్చుకొని ఫోజు ఇచ్చుకొని పలక మీద రాసుకొని ఎన్నో రోజు అని చెప్పి ఆ ఊరి పేరు రాసుకొని 2 పత్రికల్లో ఫోటోలు ఇవ్వడం కోసం దాన్ని దీక్ష అంటే ఎంతకంటే కామెడీ ఇంకేం ఉండదు చెప్పండి మేము నిజంగా రైతులు దీక్ష చేస్తుంటే మొట్టమొదటి వెళ్ళేది మేమే ఆడ రాజకీయ పార్టీ నాయకులు చేస్తా ఉంటే ఆ డ్రామాకి మేము వెళ్ళి మీరు ఎందుకు డ్రామా చేస్తున్నారు మేము సంఘీభావం తెలుపుతామంటే మమ్మల్ని ఏమంటారు ఇంకా చెప్పండి అప్పుడు ఆడ రైతులు చేయట్లేదు చేస్తున్న రాజకీయ పార్టీ నాయకులు అది ఉద్యమం కాదు అది పెద్ద డ్రామా రాజకీయ పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళనివ్వలేదు కదా ఈ రోజు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు అంటే ఆ ఊళ్ళో ఉంటారు కదా టీడీపీ నాయకులు అది కాదండి ఎక్కడ ఇప్పుడు ఎక్కడైతే మందడమో ఎక్కడైతే వెంకటాయపాలెమో లేదంటే ఎక్కడైతే వెలగపూడు లేదా ఎక్కడైతే తుల్లూరు ఆ పెదపరమో ఎక్కడైతే ఆ ఊర్లో ఉన్న 29 గ్రామాల్లో అక్కడ కూడా రాజకీయ పార్టీ నాయకులు ఉంటారు కదా వైసీపీ పార్టీకి వైసీపీ నాయకులు ఉంటారు తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కూర్చొని మళ్ళా ఇట్లా కండవా వేసుకొని దాన్ని పలకబట్టుకొని పేరు రాసుకొని ఒక రోజు 400 రోజుల మీద రాసి ఇదిగో మేము ఉద్యమం చేస్తున్నాం అని అంటే మాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చొని నా ఒక బ్యాచ్ వచ్చింది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక బ్యాచ్ కూర్చుండేది మళ్ళీ ఆ బ్యాచ్ మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయినాక లంచ్ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది వాళ్ళు కూర్చొని ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తినేటానికి వెళ్ళిపోతారు అయిపోయింది పొద్దున ఒక ఫోటో మధ్యాహ్నం ఒక ఫోటో ఆ 2 పత్రికలు వస్తాయి 2 ఛానల్ వస్తాయి 399 400 401 ఇక నడుస్తూ ఉంటది ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు చేపిస్తే అన్ని రోజులు జరుగుతూనే ఉంటది అది అంతేగాని చర్చలకు ఆహ్వానించాలా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని ఆలోచన చేయదా చేయట్లేదా 34385 ఎకరాలని గడిచిన ప్రభుత్వం లాక్కుంటే ఆ 34385 ఎకరాల్లో 14,000 ఎకరాలకు పైగా ముందే అక్కడైతే రైతులు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేదంటే ఇంకో రాజకీయ పార్టీ నాయకులతో అమ్మేసుకుంటే అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు మోసం చేసి ఇలా గ్రాఫిక్స్ చూపించేస్తే ఇది గ్రాఫిక్స్ లో ఇది అయ్యే పని కాదని చెప్పి ఆ రైతులందరూ ఈ రోజు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కౌలు 15 సంవత్సరాలకు పెంచారు ఇక్కడ జీవన వృత్తి రైతు కూలీలకు 2,500 చేశారు ఇక్కడ గ్రాఫిక్స్ లో కాకుండా వాస్తవంగా ఎంతో కొంత ఏం చేయగలమో చేసి చూపిస్తానంటున్నారు కాబట్టి రైతులు ఎవరు రావట్లా వచ్చేది ఎవరు రాజకీయ పార్టీ నాయకులు లేదంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏం సంఘీభావం చెప్పమంటారు శేఖర్ గారు అయ్యా మీరు దీక్ష చేస్తున్నారు 1వ రోజు 400 రోజు అయింది ఇంకో 10 రోజులు పోతే 410 అయింది సో మీరు విరమించండి అని చెప్పి ఏం చెప్పాలి ముందు చెప్పండి వాళ్ళకి మా ఎంపీగా ఉన్నటువంటి అప్పుడు కృష్ణదేవరాయలు గారు వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు చెప్పారు చూస్తే అక్కడ ఎవరు రైతులు చేస్తలేదు చేస్తుంది రాజకీయ పార్టీ నాయకులు ఇంకా డ్రామాకి మేము వెళ్ళి ఏ సంఘీభావం తెలపమంటారు ఇప్పుడు ఆ పారడీ ఆ కామెడీ షోకి మళ్ళీ మేము ఏమి సంఘీభావం తెలపమంటారు ప్రజలు చేస్తా ఉంటేనో రైతులు చేస్తా ఉంటేనో సంఘీభావం చెబుతాం ఎవరో వ్యాపారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తాను మేము వెళ్ళి సంఘీభావం తెలపాలి రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి ఓదార్చాలి సంఘీభావం తెలపమనట్లేదు సమస్యను పరిష్కరించమంటున్నారు వాళ్ళు సంఘీభావం తెలపమనట్లేదు సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరిస్తాం సమస్య లేదు అమరావతిలో ఏమో సమస్య చెప్పండి అమరావతిలో చంద్రబాబు నాయుడు కృత్రిమంగా ఒక సమస్యను సృష్టిస్తే దాన్ని మనందరం సమస్య అనుకుంటే ఎంతకంటే పూర్తిగా ఉంటుంది సార్ ఇంకా అమరావతిలో నిజంగా జరుగుతున్న ఉద్యమం అయితే ఆ ఉద్యమం సమస్య లేకుండానే 400 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చుంది ఉద్యమం చేస్తున్నారా ఏ సమస్య లేకుండా హైదరాబాద్ నుంచి ఆడీ కార్లలో బెంగళూరు నుంచి బిఎండబ్ల్యూలలో లేదంటే చెన్నై నుంచి ఇంకో బెంజ్ కార్లలో వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇచ్చే వాళ్ళ రైతులు అని అంటే నిజంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రైతులను అవమానించినట్టు అయింది నిజంగా ఉద్యమాలు వాళ్ళు చేస్తున్నారంటే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని మనం అవహేళన చేసినట్టు అయింది సో అక్కడ చేస్తుంది ఉద్యమం కాదు డ్రామా అక్కడ చేస్తుంది ఏదైతే డైలీ సీరియల్ సో దానికి వెళ్ళి మేము సంఘీభావం చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఎన్ని రోజులని పలక మీద పేరు రాసుకొని పేపర్లో ఫోటోలు ఇస్తారు అలా ఇచ్చుకుంటా వెళ్తా ఉండండి దాని కామెడీ షో గానే మిగిలిపోయిందని మాత్రం చెప్తావా